केटीआर बावमर्दी राजपाकल फाम हाउस पै स्पेशल पार्टी साइबराबाद एसओटी पोलीसुलु दाडुलु जरिपारु ई पार्टीलो मोत्तं ड्रग्स तीसुकुन्नट्लुगा कास्ट्ली फॉरेन बॉटिल्स ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఇదే అంశంపై మనతో స్పందించడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ మేడం గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పదే పదే చెప్తోంది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయడమే మా లక్ష్యమని ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా ఎలాంటి వాళ్ళనైనా ఉపేక్షించమని చెప్తున్నారు బట్ ఇలాంటి కాస్ట్లీ హై ప్రొఫైల్ కి సంబంధించిన పార్టీలో మాత్రం నిత్యం ఏదో ఒక చోట ఈ డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సో బేసికల్ గా యువతని డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ప్రతి ఒక్కరి మీద సమాజంలో ఉన్నటువంటి మనందరి మీద అదొక మనం బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది స్కూళ్ళలో పిల్లలకి చాక్లెట్లలో డ్రగ్స్ ఇస్తా ఉన్నారని యువతని డ్రగ్స్ వైపు మళ్లిస్తా ఉన్నారని విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి రకరకాల రూపం లోపల సమాజం లోపల అనేక దుర్వ్యసనాలకు కారకులు అవుతున్నారనేటువంటి అనేక వార్తల్ని మనం చూస్తా ఉన్నాం దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఫర్మ్ గా డ్రగ్స్ రహితంగా ఉండాలి ఈ దేశం తెలంగాణ రాష్ట్రం అని జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రాత్రి బయటకు వచ్చినటువంటి రేవ్ పార్టీ విషయంలో నేను చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డీజీపీ గారిని సూటిగా మీ ద్వారా ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాను ఆ ఫామ్ హౌస్ అనేక సంవత్సరాలుగా వివాదాలలో నడుస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి డ్రోన్ కెమెరా ఎగిరేసినాడు అని అక్కడ ఒక పోలీసులు ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టినప్పటి నుంచి ఆ ఫామ్ హౌస్ అనేది బాగా వెలుగులోకి వచ్చినటువంటి ఫామ్ హౌస్ నాకేమనుమానం ఉందంటే అందులో అది రేవుల పార్టీ రావుల పార్టీ అనేది పక్కన పెడితే అక్కడ ఆ ఫామ్ హౌస్ చుట్టూనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని డీజీపీ గారు వెంటనే బహిర్గతం చేయాలి అందులో ఉన్నది రాజులైనా యువరాజులైనా ఇంకెవరైనా 100% శిక్షించాలి కొంతమంది పోలీస్ అధికారులు అందులో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని వీవీఐపీల్ని రాజుల్ని యువరాజుల్ని బయటికి పంపిస్తున్నారు కొంతమంది పేర్లు మాత్రమే బయటకు వస్తున్నది అనేటువంటి ఒక అనుమానం చాలా స్పష్టంగా మాకుంది కాబట్టి మాకున్నటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేస్తున్నటువంటి డిమాండ్ పార్టీలో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు ఎవరు ఇది బయటికి రావాలి అంటే అక్కడ ఆ చుట్టుపక్కల ప్లస్ ఆ జన్మాడ ఫామ్ హౌస్ లో కూడా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని వెంటనే బహిరంగపరచాలి 12 గంటలకి డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టాలి సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి చేయకపోతే మా అనుమానం ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారులు స్థానిక పోలీస్ అధికారులు రైడ్ జరిగినప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కొంతమంది అందులో ఉన్నటువంటి వీవీఐపీలను ఎవరైనా బయటికి పంపించినారేమో అనేది నాకున్నటువంటి అనుమానం అందుకని అది రేవు పార్టీయా రావుల పార్టీయా రాజుల పార్టీయా యువరాజుల పార్టీయా ఎవరి పార్టీ అయినా సరే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువరాజు తోటో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తోటో కొల్యూడు కాలేదంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రం డ్రగ్స్ రహితంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేనొకరిని కాబట్టి చాలా స్పష్టంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని కోరుకుంటున్నాను చట్టం ముందు అందరూ సమానం అని చెప్పి చెప్పేటువంటి డీజీపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండేటువంటి సీసీటీవీని ఫుటేజ్ ని రిలీజ్ చేసి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని నేను చాలా స్పష్టంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను రఘునందన్ గారు గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం చాలా మంది డ్రగ్ పెడ్లర్లు దొరికారు వాళ్లతో లింకులున్న సెలబ్రిటీలు కావచ్చు చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా దొరికారు సో వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు తప్ప తర్వాత ఎలాంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకున్నట్టు మనమైతే ఎక్కడా చూడలేదు మరి ఇప్పుడు ఇలాంటి కేసులో డైరెక్ట్ గా ఇంత క్లియర్ గా దొరికారు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఇలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది గవర్నమెంట్ ఎంత సీరియస్ గా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరితోటి కొల్లుడు కాదు అందరినీ సమదృష్టితో చూస్తుందని చెప్పదలుచుకుంటే సీసీటీవీని బయట పెట్టండి దీనికోసం ఒక సిట్ ని ఏర్పాటు చేయండి డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ ని పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ అయ్యేంతవరకు దాకా పోలీస్ అధికారులకు వేరే డ్యూటీ అప్పగించొద్దు అనేది నా విజ్ఞప్తి ఎందుకంటే అదే సీఐ ఇక్కడ రైడ్ చేస్తాడు అదే సీఐ పోతాడు ఇంకో పని చేయాలి అట్లా రకరకాలైనటువంటి పన్నొత్తులలో ఉండడం వల్ల పోలీసులు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారు అనేది నా బాధ అందుకని సిట్ ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంలతోటి ఒక కేసు ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన మీద పూర్తిగా ఛార్జ్షీట్ ఫైల్ చేసేంతవరకు దాకా వాళ్ళ డ్యూటీ అదే తప్ప వేరే డ్యూటీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈ పార్టీలో మొత్తం 42 మంది పాల్గొన్నారు అందులో ఒక్కరికి మాత్రమే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది మిగతా వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రాలేదని చెప్తున్నారు వెంటనే కొందరికి బ్లడ్ లో శాంపిల్స్ లో దొరకవచ్చు కొందరికి దొరకకపోవచ్చు డ్రగ్స్ అనేది ఆ జొన్నవాడ ఫామ్ హౌస్ లోకి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒకరు తాగినరా ఇద్దరు తాగినరా 10 మంది తాగినరా తీసుకున్నారా అనేది ఇమ్మెటీరియల్ అవుతుంది అక్కడ అందరూ కలిసి అక్కడ ఒక రేవ్ పార్టీ చేసుకుంటున్నారు ఆ రేవ్ పార్టీ లోపల డ్రగ్స్ దొరికినాయి తీసుకున్నట్టు ఒకరో ఇద్దరు ప్రాథమిక సాక్ష్యాధారం దొరికింది
కాబట్టి మిగతా వాళ్ళందరిని తీసుకొని కస్టడీలోకి తీసుకొని డ్యూ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయండి. గతంలో హైకోర్టు సుప్రీం కోర్టులు చాలా స్పష్టంగా చెప్పినాయి, శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, వాళ్ళ గోర్లు వెంట్రుకలు కత్తిరించాలన్నప్పుడు ఏం చేయాలని ప్రొసీజర్స్ లేట్ డౌన్ అయ్యాయి. వాటి లోపల ఎక్స్పర్ట్ అయినటువంటి పోలీస్ అధికారులతో రోజువారీ బందోబస్తు డ్యూటీ చేసేటువంటి పోలీస్ అధికారులని ఇట్లాంటి కేసులను ఇన్వెస్టిగేట్ చేయడానికి పంపడం వల్ల కొంత నష్టం జరుగుతుంది. అందుకని దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే దీనికోసం ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి జరిగినటువంటి సంఘటన ఒక విఐపీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌజ్లో కాబట్టి ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైనటువంటి కోణం లోపల ఇన్వెస్టిగేషన్ జరగాలి, దోషులు ఎవరైనా సరే శిక్షించబడాలనేది నేను చేస్తున్నటువంటి డిమాండ్. రఘునందన్ గారు, మీకు ఈ సబ్జెక్ట్ మీద కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి జనరల్ గా ఇలాంటి కేసెస్ లో దొరికిన వాళ్ళకి మెయిన్ గా ఎవరైతే ఈ పార్టీ ఇచ్చారో, ఈ డ్రగ్స్ తెప్పించారో, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? అసలు బెయిల్ ఇవ్వద్దు. నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే బెయిల్ లేదు ఇట్లాంటి కేసులలో పట్టుబడినటువంటి వాళ్ళకి. కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని విచారణ జరిపించి వాళ్ళకి యావజ్జీవిత కారాగార శిక్షలు, లైఫ్ ఇంప్రిజన్మెంట్లు వేస్తా ఉన్నాయి. ముఖ్యంగా నాట్ ఓన్లీ తెలంగాణ దేశమని కాకుండా ప్రపంచం అంతా ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి బారిన పడి యువత అంతా పెడదారి పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో అనేక మంది విదేశాల నుంచి డ్రగ్స్ చేస్తున్నారని రకరకాలైనటువంటి అపోహలు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో దయచేసి నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగాలి, దోషులకి కఠిన శిక్షలు పడాలనేది మాత్రమే నేను కోరుకుంటున్నటువంటి డిమాండ్. రఘునందన్ గారు, మనం ఎన్టీవీ స్క్రీన్ మీద మనకు వచ్చిన విజువల్స్ ని చూస్తున్నాం. అయితే ఈ విజువల్స్ లో ఫారిన్ లిక్కర్ బాటిల్స్ తో పాటు అక్కడ కెసినో నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు గత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎవరు కార్డ్స్ ఆడొద్దు, పత్తాలాట అనేది ఉండకూడదు, కార్డ్స్ ఆడాలంటే భయపడాలి, కసినోలు బంద్ చేయాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మరి వారి కుటుంబాల సభ్యులకు సంబంధించిన ఫామ్ హౌజులలో ఇట్లాంటివి జరుగుతున్నాయని వస్తే ఈ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుని హోదాలు ఉన్నటువంటి వారు స్పందించాలి. కుటుంబాలలోనే ఇట్లాంటి తప్పుడు పనులు జరుగుతూ ఉంటే ఇక దాన్ని అరికట్టాల్సినటువంటి కుటుంబ పెద్దగా వారు మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నేను భావిస్తా ఉన్నాను. అదే ఇప్పుడు ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన సన్నిహితులో ఇలాంటి కేసుల్లో దొరకడం అనేది ఏ విధంగా చూడాలి? ఫైనల్ గా మీరు గవర్నమెంట్ కి చెప్పేదేంటి రఘునందన్ గారు? సీసీటీవీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయాలి, నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. అందులో ఉన్నది రాజులైనా యువరాజులైనా రావులైనా రెడ్డిలైనా ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలి. రొటీన్ గా రోజువారీ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పోలీసులు పనొత్తి లోపల సరిగా చేయలేకపోతారనేది ఒక అడ్వకేట్ గా నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంది. కాబట్టి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి అందులో ఉన్న వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి రిమాండ్ చేయాలని చెప్పి నా డిమాండ్. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు.